अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ముందుగా మనం ఒకటి మెచ్చుకోవాలంటే మన చైర్మన్ శ్రీధర్ కేర్కర్ గారు సుమారు 4 గంటల నుంచి భాషలో ఒక్క పదం అర్థం కాకపోయినా పాపం అలా కూర్చుని బాబుతో తారీఫ్ కర్రాం సార్, 4 గంటేసే ఆ బయట ఏక్ భీ శబ్ద్ తెలుగు కా మాన్నా పడేగా. ఇస్ బార్ నా 40 సాల్ తక్ చైర్మన్ సాహబ్ और 100th एनिवर्सरी सर. थैंक यू सर सिटिंग ऑल द वे. और रमेश जी भी प्रताप जी तो तेलुगु तो आता ही है प्रताप जी को. अब हाँ जी అయితే బాబా అమరతిథి అమరతిథి తర్వాత వెనువెంటనే జన్మదినోత్సవ కార్యక్రమాలు. ఆ జన్మదినోత్సవ కార్యక్రమాల అనంతరం ఇదో ఇలా పరిగెత్తుకొచ్చేయడం అంటే మామూలు కాదు. అసలు జీవితంలో ఒక హడావిడి 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 ఆఖరి ఒక హడావిడి. అంటే దీనివల్ల దేనికి ఇంత హడావిడి అంటే బాబా ఇది ఈ 28వ తారీఖు మెహరిస్థాన్ యొక్క ఈ ప్రారంభోత్సవాన్ని నిర్ణయించే ముందే చాలా జరిగింది హడావిడి. ఏ రోజు పెట్టుకోవాలి ఏమిటి అవి అవన్నీ కూడా చాలా తర్వాత రేపు పొద్దున్న కొన్ని విషయాలు బట్టి ముద్రించుకుందాం, రేపు వార్షికోత్సవం. అయితే ఈ దేవికి అంటే ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఒక ఆవిడని అడిగిందిట, ఏమిటి మీ ఇల్లంతా ఇంత ఇలా చక్కగా గచ్చంతా తడతలా మెరిసిపోతుంది, ఏం వాడతాం ఏమిటి ఇంత అలా మెరిసిపోవడానికి గచ్చుకెళ్తా, ఏముంది మా ఆయన్ని వాడతానంటాడు. అంటే యథార్థానికి దేన్నైనా ఆయన వాడదలిస్తే మనలో దేన్నైనా ఆయన వాడదలిస్తే నిన్ను నువ్వు మరిచిపోయేటంతట హడావిడిలో కూడా ఆయన్ని స్మరించే లక్షణం. ఆ హడావిడిలో ఉంటేనే నిజంగా ఆయన్ని తలుచుకోవాలి, లేకపోతే ప్రాపంచ హడావిడి కొట్టుకెళ్ళిపోతుంది ప్రవాహంలా. ఇది అయితే మెహర్ దర్శ్ అని ఇక్కడ పేరు పెట్టినప్పుడు మెహర్ దర్శ్ దర్శ్ అంటే ఏంటంటే హర్షు పరశు గురుషు ఇవేవో అడిగితే ఇవన్నీ నా ఉత్తరాది పేర్లు, ఇవన్నీ దర్శ్ అని పేరు పెడితే ఇది ఏ దాని అర్థం దర్శన దానికి దర్శనము అని. దర్శనానికి వేరే అర్థం ఏం చెప్తారంటే కృష్ణుడి యొక్క కృష్ణుడిని దర్శనము అంటే ఎవరి దర్శన మాత్రం చేత సమస్త పాపాలు పోయి ఒక్కసారి ఆయన ప్రేమలో ఓడలాడతారో అది యథార్థమైన దర్శనము, అదే కృష్ణుడు. దర్శనం ఈజీగా కృష్ణుడు అంటారు. కృష్ణుడి యొక్క నల్లధనము ఇవన్నీ కూడా దర్శనానికి అర్థం. తర్వాత అయితే ఇలా అర్థాలుగా చెప్పుకుంటూ పోతే మేర్వాన్ అని బాబా పేరు కూడా ఒక అర్థం ఉంటుంది. అది ఒక అపురూపమైన రాయిని మేర్వాన్ అని ఒక రాయికి అపురూపమైన రాయికి పోని చెప్తూ ఉంటారు దానికి అర్థాలుగా. అయితే ఇవాళ దర్శ ఇక్కడ మెహర్ దర్శ అది పెట్టినప్పుడు నాకు అనిపించింది మూడు అంటే స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు మూడు అయితే మూడు బ్రాకులు కట్టించారు మా రాజుగారు. ఈ మూడు అయిన తర్వాత హాయిగా బాబా మంచం దగ్గరికి వెళ్ళి పడుకోవడం అక్కడ ఈ మూడు అనుభవాలు పొందిన తర్వాత. అయితే ఇంత హడావిడిలో అంటే 27వ తారీఖున ఇది మళ్ళీ రేపొద్దున ఆ కార్యక్రమం ఏ మాత్రం కూడా బాబా ధాటికి తగ్గకుండా చేసేస్తున్నాం మనం కూడా. ఇక్కడ జన్మదినోత్సవాలకి 72 రోజులు 73 రోజులు అప్పుడు జరిపేవారు, ఇప్పుడు అలా కాదు. జన్మదినోత్సవాల అనంతరం మళ్ళీ ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నాయని తెలుసుకోవాల్సి వస్తుంది. అయితే వీటన్నిటినీ మించి ఆయన సఫరింగ్ ఆయన పడ్డ నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో బాబాకి సంబంధించిందంటే ఏమిటేమిటి రాయడం దాంట్లో మొదట సఫరింగ్ తర్వాత లవ్ గాడ్ రియలైజేషన్ ఈ మూడింటి మీద బాబా ఇచ్చిన మెసేజ్ని టైమ్స్ ఆఫ్ ఇండియా యథాతథంగా ఇచ్చేశాడు. అయితే అందులో ఎంత అవగాహనతో ఇచ్చారంటే అంటే మనం ఇంకా ఏమన్నా కంగారు పడచ్చేమో మార్పు ఆయన అంటే మౌనంగా సైలెంట్గా ఆయన చేసే విశ్వ కార్యక్రమం ఎలా నడుస్తుందనడానికి ఉదాహరణగా దీన్ని మీతో పంచుకుంటున్నాను నేను. అది ఎలా అంటే ఆయన ఆ సఫరింగ్ అంటే మొదట ఏదైతే నువ్వు కష్టాన్ని బాధల్ని అనుభవిస్తూ వచ్చావో అది క్రమంగా భగవంతుడి వైపు దివ్య ప్రేమకు దారితీస్తుంది. ఆ దివ్య ప్రేమ భగవత్ సాక్షాత్కారం అంటే మోక్షానికి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది అని మూడవదిగా ఆ భగవత్ సాక్షాత్కారం ఈ మూడింటిని చెప్పుకుంటూ వచ్చారు. సఫరింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చిన్న కథతో దీన్ని సఫరింగ్ని ఉదాహరించవచ్చు.
ఈ మనం ఇందాక చెప్పుకున్న ఈ హెక్టిక్ లైఫ్, ఏదైతే హడావిడి తీవ్రమైన వేగంతో నడిచిపోయే బాబా కార్యక్రమాల్లో కానీ వాటిల్లో గడిపే జీవితాలు, అంటే నిద్ర 25వ తారీఖు అనేటప్పటికి అందరూ నిద్రలతోనే ఉంటారు. అక్కడ పుత్తిగా నాలా అరిచేవాడు తప్ప వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఇదే టైం, వాళ్ళు పడుకున్నప్పుడు అలా వీడు వాయింగ్ చేయాలి నేను వదలనప్పుడు. అలా హరిద్వార్లో బాబా కుంభమేళా సందర్భంలోకి వచ్చేటప్పటికి ఆయన సాధువులకి సన్యాసులకి అక్కడ ఆయన దర్శనాన్ని ఇస్తున్నారు బాబా. అంటే వాళ్ళందరికీ ఆయన తీసుకుంటున్నారు దర్శనం వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి. సరే ఒకరోజు ఒకసారి ఎంతమందికి ఉదయం మొదలైతే సుమారుగా కొన్ని లక్షల మంది ఉన్నారు, అందరికీ మామూలుగా ఇలా అని దండం కాదు, తను ఒంగుని తన కాళ్ళ తన తలని వాళ్ళ కాళ్ళకి ఆంచి దండం పెట్టడం సాధువులు సన్యాసులు మామూలు కాదు. ఇలా సుమారుగా ఆ వేళ ఏరి చెప్పడం దగ్గర దగ్గర చాలామంది 10,000 మంది దాటిపోయారు. 10,000 మందికి ఆపి దండం పెట్టడం అంటే చూడండి ఎలా ఉంటుందో. ఇక బాబా విపరీతమైన నడుము నొప్పి అన్నారు, మామూలు నడుము నొప్పి కాదు, చాలా తీవ్రంగా నడుము నొప్పి వచ్చింది. సరే ఒక్కొక్కసారి వీళ్ళకి వీళ్ళ నాన్నకు నిలబడేవారు అదే అయిపోయింది. తిరిగి వచ్చేటప్పటికల్లా బాబాకి తీవ్రమైన జ్వరం. సరే కథని తగ్గిస్తాను, ఇక్కడ ఉన్న సమయం తక్కువలో ఉన్న సమయంలో. సరే తీవ్రమైన నడుము నొప్పితో పాటు జ్వరం కూడా వచ్చేసింది. సరే ఏవో మందులవి అవి దగ్గర వేశారు, ఏమీ తగ్గలేదు. అప్పుడు బాబా పాలాస్త్రి పట్టీలని ఆ రోజుల్లో ఉంటుండేవి, నల్లటి పట్టీలు, మీకు ఎవరికైనా ఆనికాయలు అవి వీచడం కాళ్ళకి అది వేస్తూ ఉండేవారు గట్టిగా, ఆ నొప్పి లాగేస్తుందని అది గట్టిగా వేయడం, ఆ పట్టీలు గట్టిగా లాగి వేశారు. కానీ బాబాకి అటు ఇటు కూడా పాపం వెంట్రుకలు ఉన్నాయి. ఆ వెంట్రుకలు పట్టి దాన్ని పట్టి వేసిన తర్వాత అది బాధ కలిగింది, తీసుకుంటే మామూలు బాధ కాదు, అలా లాగేసాయి. అలాంటి గట్టి పట్టీలు పైనుంచి కింద దాకా వేసుకున్నారు పాపం ఆ నొప్పికి, ఇలా బోర్లాగి పడుకోవడం, ఇటు పడుకోలేకపోవడం. సరే అంతా అయిన తర్వాత తెల్లారగట్ట 2:30 అంటే రాత్రి 2:30 మళ్ళీ బాబా లేచిపోయి, మనం ఇప్పుడు వెళదాం మళ్ళీ కార్యక్రమం అన్నారు. బాబా ఈ పరిస్థితుల్లో వద్దు, మీరు చాలా కష్టమవుతుంది. ఆహా వినలేదు. అప్పటికప్పుడు టాంగాని తీసుకుని మళ్ళీగా టాంగా మీదేమో ఒక మెత్తటి ఏదో పరిచారు, బాబా కాస్త ఆనుకునేందుకు చిన్న తలడా ఒకటి పెట్టారు, ఇవన్నీ చేసుకొచ్చారు. ఇద్దరు పట్టుకుని నడిపించాల్సి వచ్చింది, ఆదిగానని ఏడిసి ఇద్దరు కూడా తీసుకొచ్చిన తర్వాత టాంగా ఎక్కారు బాబా. ఇద్దరు చలి వణికిపోతున్నారు బాబా, చలిగా ఉందంటే గబాబా ఈ తన కోటు తీసి ఇప్పి ఇవ్వబోయాడు. బాబా అన్నారు వద్దొద్దు, లోపల ఏముందో చూడంటే హాఫ్ కోట్ ఒకటి మిగిలింది, ఏదో ఎక్కడ లేవో లేదు కనపడలేదు, ఒక హాఫ్ కోట్లో ఉన్నది ఏదో తీసుకొచ్చి బాబాకి ఇచ్చారు. బాబా వేసుకున్నారు, ఆ జేబులు ఉంటే ఆ జేబుల్లోనే తన చెయ్యి పెట్టుకున్నారు వెచ్చగా ఉండడం కోసం. అలా వెళ్ళి కాదండి బాబా వద్దు ఆగిపోదామని మళ్ళీ మళ్ళీ చెప్తే, లేదు లేదు ఇప్పుడు ఎంత అయింది 9:00 తిరిగి వచ్చేద్దాం, ఉదయం 9:00 తిరిగి వచ్చేద్దాం, ఈ కార్యక్రమం చేసి ఇంకా కొంతమందికి ఆయన ప్రణమిల్లి తిరిగి వచ్చేద్దామన్నారు. సరే వచ్చేద్దామన్నారు కదండి. ఆ 9:00 ఎంతవరకు అయిందంటే మళ్ళీ రాత్రి 11:00 వచ్చారు బాబా వెనక్కి. ఎంత ఆయన శారీరకమైన శ్రమ పడ్డారంటే ఆ సమయంలో పట్టుకుని లేపవలసి వచ్చింది చాలాసార్లు, వంగి దండం పెడుతుంటే ఆయన. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఇంకా లేవలేక ఇదైనప్పుడు బాబా వీళ్ళు అన్నారు, ఆ బాబా ఒకసారి పోనీ మేము ఇలా ఉంటాం వీపు మీద పడుకున్నట్టుగా పడుకొని, జనం కుంభమేళా అది మామూలుగా ఉంటారు, జనం లక్షల జనం అది, అది పైగా 100 ఏళ్ళకి వచ్చే ఒక కుంభమేళము విపరీతంగా ఉన్నారు. సరే ఆ సందర్భంలో బాబా ఏం చేశారంటే, అక్కర్లేదు మీరు నా నడుముకు ఆనుకుని ఎవరైనా కూర్చోండి, నేను గట్టిగా ఇలా ఆనుకుంటాను అన్నారు. సరే ఏదో బాబా మొత్తం మీద గట్టిగా ఆనుకున్నారు, నడుముకు ఆనుకుని వెనకాల కూర్చున్నారు, ఈ 11 తిరిగి వచ్చారు. సరే కథలో ఇంకా ఏదో నడుస్తుంది. తర్వాత 4-5 రోజులు బాబాకి ఏమాత్రం బాగలేదు. అయినా అయితే ఇంత శారీరకమైన శ్రమ వేదన ఈ దీనికే మనం ఇంత అనుకుంటున్నాం, ఇదంతా ఎందుకు పడ్డట ఆయన, ఎవరి కోసం ఇదంతా మనకు అంటే కనుక సందేహం లేదు. ఇదిగో ఇవాళ మనందరం బహుశా ఆ దొంగ సాధువులు అవి పెట్టి ఇవాళ ఆయన దండ పెట్టి ఫలితమేమో ఇవాళ ఇక్కడికి వచ్చాం, అదృష్టం బాగుంది. ఎందుకంటే ఇక్కడ చెబుతారు గౌతముడు ఇక్కడ ఎంతో కాలం తపస్సు చేశాడు ఈ గౌతమి తీరంలో ఇక్కడ, అందుకని ఇక్కడ గోదావరిని గౌతమి అని పిలిచారు. చాలా పొట్టిగా ఉండేవారు ఆయన, పెద్దది కాదు. ఆ రోజుల్లో రాముడి సమయంలో ఆయన ఒక సద్గురులో ఒకరు అని, ఆ దానితోనే బాబా ఇక్కడ ఆ పుణ్యక్షేత్రం ఇక్కడ నేరుస్తాను రావడం అనేది జరిగింది. అయితే ఇంకొకటి అనిపిస్తూ ఉంటుంది, ఒకటి అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ చుట్టుపక్కల ఇవన్నీ ఇన్ని రావాలా, మెహర్దర్శి మరొకటి అని. అయితే కాశీ చూస్తే పక్కన అన్నపూర్ణ సంకట హనుమాన్ మందిరం, పక్కన మరొకటి, పక్కన మరొకటి, పక్కన మరొకటి, కాలభైరవుడు అంటే కాలభైరవుడు ఒక్కటి గుడి దాకా అన్ని వచ్చేస్తాయి. ఆయనతో పాటు ఉన్నవి ఆయనవి అన్నిటికీ గుడి కడతారు, వస్తుందంటే అదలాగ. అలాగే ఇవాళ ఇక్కడ కూడా బాబా పడుకున్న మంచం దగ్గర నుంచి, ఆయన కూర్చున్న మంచం దగ్గర నుంచి, ఆయన కూర్చున్న ప్రదేశం వరకు ప్రతిదీ పవిత్రమై ఇలా బాలరాత్రులు పరిచే రోజు వస్తుంది. అయితే యథార్థానికి ఏమిటి అంటే, నిన్న ఒక పాటలో ఒకటి చెప్తూ చెప్పారు, దీనికి ముందు అంటే ఎవరో ఒకరిని అడిగారట,
యాయా బాబు పిల్లలు పైకి వచ్చారా, నీకు పిల్లలు బాగానే సెటిల్ అయ్యారా, జీవితంలో గొడవ లేదు కదా, పైకి వచ్చారా. ఆ పైకి రాకపోవడమే ఇప్పుడు ఈయన పైన ఉంటున్నాడు, ముసలాడారి పైన ఇట్టేశారనమాట. ఇది ఇదిగో నన్ను చూడటానికి కల్లా పైకి వచ్చి ఎక్కుతున్నారు, కింద వెళ్ళిపోతున్నారు. అంటే పైకి రావడం అంటే ఏమిటంటే ఈయన చూడటానికి పైకి వచ్చారు, వీడు పెట్టేశారు పై. అట్లా జీవితంలో ఆయన్నికి ఉన్నత స్థానాన్ని ఇవ్వడం కోసం లాకెట్గా ఏదో పెట్టుకోమని కాకుండా మేరుస్థానికి స్పష్టంగా ఆయన ఇచ్చిన సందేశం, నీ గుండెల్లో నన్ను ఎలా పెట్టుకువస్తే ఇక్కడ నేను అలా దర్శనమిస్తాను. అంత స్పష్టంగా కర్మకాండ విషయంలో కానీ మరొకటి కానీ ఇంత ఆ 8 సూక్తులు కూడా అద్భుతం. కనుక ఇక్కడ తంతుకి అవకాశమే లేదు. కేవలం అంటే ఏదై కర్మకాండకి అవకాశం లేదు, హృదయకాండకి తప్ప. వీటికి సంబంధించిన వివరాలు ఏమంటే రేపు ఎలాగో వార్షికోత్సవం ఉంది కనుక అక్కడ మనం మాట్లాడుకుందాం. అయితే ఇందాక అనుకున్నాం నిన్న కార్యక్రమాల్లో ఆయన ఈ ఎక్కడి నుంచి ఈ విషయం మొదలవుతుంది అంటే ఆ పే బై పెర్ఫార్మెన్స్ ఏదో ఎవరెవరు ఏం చేసుకుంటే దాని ప్రకారం సుకృతం ఫలితం దక్కుతుంది. ఇది సర్వసాధారణంగా చెప్పే విషయం. ఎవరెవరికి సుకృతాన్ని బట్టి పాపాలు పుణ్యాలు ఆ ఫలాలు ఏవో దక్కుతాయి. ఏదో పే బై పెర్ఫార్మెన్స్ అని ఒకసారి బాబా వాడింది దాన్ని. గురుప్రసాద్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏది ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్కి, అవి కూడా ఎలాగా మార్క్ ఒకటి నుంచి హడావిడి కార్యక్రమాలు సరే ఏవో జరుగుతున్నాయి, వాటి ఏర్పాట్లు ఉధృతంగా చేస్తున్నారు, 80,000 మంది వస్తారు, ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో ఒక వర్కర్ ఒకటి ఏమిటంటే వాడు ఎంతో యాక్షన్ చేసేవాడు. యాక్షన్ అంటే ఎవరైనా చూస్తుంటే పనిచేసేవాడు, మిగతా టైంలో హాయిగా ఆడుకుంటూ కూర్చునేవాడు. వాడిని ఏం చేస్తారు, ఈ సందర్భం చూసి ఆదికే అని కనిపెట్టాడు. ఈ దొంగకి వీడికి ఏదో ఒకటి చేయాలి, డబ్బుల్లో కొదకొసేద్దాం అనుకున్నాడు. మొత్తం మీద ఏమిటి, వాడు ఏం చేసేవాడు, ఇంకా బాబా ఎక్కడున్నారో చూసుకుని అక్కడికి వెళ్ళి పని చేస్తుండేవాడు. కావాలి అంటే ఆయన దృష్టిలో పడాలన్నట్టుగా కంట్లో పడాలన్నట్టు ఏమో చేసేవాడు. సరే ఒకసారి చూశాడు, అది చూసిన తర్వాత ఏం చేశాడంటే వాడికి ఆ వేళ ఇవ్వాల్సిన దాంట్లో మేస్త్రికి చెప్పి ఏదో కట్ చేశాడు. వాడికి ఇవ్వద్దు అంత తగ్గించేవాడు అన్నాడు. మొత్తం మీద ఇవ్వలేదు. ఇవ్వబోతుంటే సరే వాడు ఈ లోపల ఒక బాబా వచ్చారు. బాబాకి వచ్చాడు, వీడు అక్కడ కూర్చున్నాడు, నాకు రావాల్సింది ఏదో అడుగుతున్నాడు, ఏమిటి గొడవ అని అడిగారు. బాబా వీడేమో సరిగ్గా పని చేయట్లేదు, అందుకని వాడికి ఇవ్వాల్సిన దాంట్లో పోసేసాం ఇవాళ ఇవ్వాల్సిన దాంట్లో. అప్పుడు బాబా వాడికి ఏం చూసి అన్నారు, వేహిం బై పెర్ఫార్మెన్స్ అంటే వాడు చేసిన యాక్షన్కి తగ్గట్టు ఇచ్చేసే ఫోన్లే అన్నారు. అంటే యాక్షన్కి కూడా ఫలితం. పే బై పెర్ఫార్మెన్స్ అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయి. వాడు చేసిన పెర్ఫార్మెన్స్ అంటే యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఎంత నటించాడో ఫోన్లే దానికి ఇచ్చేసాయి అని ఒక అర్థం, లేదా ఏదో దానికి ఏదో చేశాడుగా కానీ ఇచ్చేసాయి అంటే ఎవరు ఏం చేసినా దాని ఫలితం దక్కుతుంది. ఇక్కడ నువ్వు ఏమి చేసి గోదావరిలో అక్కడ ఏదో సంకల్పం ఎవరో చెప్తుంటే మునుగు మునుగు, లేదా ఆయన ప్రేమ సాగరంలో మునుగు. అంటే దీని ఫలితం అనేది క్రమంగా అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం ఎంతో దూరం లేదు, ఆ దూరాన్ని అవలేరుగా ముంచే గడ్డాయి అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడ గౌతమి తీరం నుంచి ఇక్కడికి రావడానికి, లేదా మెహిర్స్థానికి వెళ్ళడానికి. కాకపోతే ఈ ప్రయాణం సుదీర్ఘం, కర్మకాండ నుంచి హృదయ కాండ వరకు. ఆ భాగ్యాన్ని మనకి ఇవాళ ఆయన ప్రసాదించాడు. ఆ రూపంలో మనం ఇక్కడ మెహర్దర్శి ఇవాళ ఆ ప్రారంభోత్సవానికి ఇక్కడికి మనం రాగలిగాం. ఆయన యథార్థ దర్శనాన్ని అందరూ హృదయాల్లో పొందాలని కోరుతూ అవతార్ మెహర్ బాబా కీ జై. అది గుప్త నిధి. ఇక్కడ నిధులు ఉన్నాయి, రైక మిధులు ఉన్నాయని ఒకటి వచ్చింది ప్రసాద్ రాజు గారి అనుమతితో. అయితే లంక మిందులు ఉన్నాయంటే ముందు వచ్చేసేది బాలాజీయే, పోగొట్టుకోవడం జరిగింది, ఎక్కడో అక్కడ దొరకపోతుందని. ఎంత దాకా వెళ్ళిందండి యథార్థం, ఇది జరిగిన విషయం. వాచ్మెన్ ఎంత దాకా వెళ్ళాడంటే గుంగురు శబ్దం అవుతుందని. ఏ గుప్తనిధి 50 మిల వాచ్మెన్కో గుంగురుకో శబ్దమీ రాకో మీరు ఇంకో సునాయి చేత గుప్తాసా చాలా 50 బాబా 50. సరే అయితే ఏం జరిగిందంటే ఆ గుప్తనిధి ఎక్కడుంది అనేది పట్టుకోవడానికి మొత్తం మీద నేను రాజుగారు ఇలా చెప్తే కనుక రాజుగారు మరి మేము కలిపి మేము ఏమైనా పట్టుకోమా దీన్ని అంటే కనుక అలాగేనండి, పట్టుకోగలిగితే ఆవిడ కూడా మీరే గారు చాలా మంచి ఆవిడ, మీ వాటా మీకు ఇచ్చేస్తారు, నాలుగు దొరికితే 3 మీవి, ఒకటి మాత్రం పాపం ఆవిడ తీసుకుంటారు, ఏం తేడా లేదు మీకు ఇందులో తేడా లేదు. సరే మొత్తం మీద వాచ్మెన్లు ఇవి వేయడం ఇవన్నీ కూడా కొంతవరకు ఏమంటారు పాపం రాజుగారు ప్రసాద రాజు గారు వద్దురా ఇవన్నీ పిచ్చి కూడా అసలు నీది అది కాదు అని. తర్వాత అందరికీ తెలిసింది ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళడమే పెద్దని, ఆ పడుకున్న మంచం కన్నా నిధి ఏం కావాలి. ఆయన వచ్చి కూర్చుంటున్న ఒక విందు కాదు 100 కొద్ది విందులు దొరికాయండి. తర్వాత వాటిని ఎలా వాడుకుంటామో మన ఇష్టం. జయబాబు అంటే